ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇటువంటి దుర్మార్గ చర్యల్ని ఎందుకు అంతం చేయాలని చెప్పి చెప్పినారు. నేను అవన్నీ విషయాలు మీ అందరితో ఎక్కువ మాట్లాడకుండా, నేను ఊరూరా తిరిగి ఓట్లు అడుగుతున్నప్పుడు మా అక్కలు మా అమ్మలు నాకు చెప్పిన ఒక ఆవేదనని ఈ వేదిక మీద నుంచి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ ఇంటికి పోయినా అక్కడున్న మా అమ్మ అక్కలు ఒక్క మాట అంటున్నారు, ఈ ఎన్నికలు దేనికి వచ్చినాయి పాడుగాను అన్నారు. ఏదమ్మా ఇంత మాట అంటున్నావు అంటే, నా మొగడే తాగి సస్తున్నాడంటే మేము ఏడుస్తుంటే నా చిన్న చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు జెండాలు పట్టుకోవాలని చెప్పి ఈ రాజకీయ నాయకులు మందు దాపించి గోడలు పట్టుకొని నడిచే కాడికి తీసుకొస్తున్నారు. నా యువ నాయకత్వం పేరుతోటి వాళ్లకు ఓట్లు ఉన్నాయా లేవా చూడకుండా కండువాలు కప్పి జెండాలు పట్టి ఈ అధికార పార్టీలు మద్యాన్ని ఏర్లై పారదీసి మన పిల్లల్ని మన భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారు. ఆ తల్లి ఆవేదనను ఒక తల్లిగా నేను అర్థం చేసుకుంటున్నా. నాకు తెలుసా బాధ ఎట్లుంటుందో. పిల్లలు చదివి రేపు ఆ కుటుంబాన్ని నిలబెడతారు అనుకుంటే ఈ రోజు మందుల మునిగి తేలే కాడికి వచ్చిందంటే ఆ తల్లి బాధ అక్క బాధ ఎవరు చూడాలని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఎన్నికలు మా స్వార్థాల కోసం మేం పబ్బం గడుపుకోవాలన్నట్టుగా వచ్చిన ఎన్నికల్లో మార్చిని తప్పించి ప్రజా సంక్షేమం, ప్రజల కోసం క్షేమం చేయాలన్న విషయాన్ని మర్చిపోయింది. ప్రజా సంక్షేమం చేయాలనుకుంటే 8 ఏళ్ల నుంచి ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇక్కడనే చెర్లగూడెం శివనగూడెం రిజర్వాయర్ కడతాను వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ భూ నిర్వాసితులకు ఈ రోజు వరకు R&R ప్యాకేజ్ ఏది? భూములు పోయిన వాళ్ళకి ఈ రోజు వరకు ఉపాధి కల్పిస్తా అన్నోళ్ళు ఎక్కడ పోయినరు? ఇక్కడనే కుర్చీ వేసుకొని ప్రాజెక్ట్ చేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కనపడతలేడేంటి? మళ్ళా ఇదే మండలానికి ఇన్ఛార్జ్ చేసుకొని వచ్చిందంట. జరే ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. అబద్ధాల జాబితాలో ఎవరన్నా ఉన్నారంటే టిఆర్ఎస్ పార్టీ ఇదే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మా ఇంట్లో కొలుములు వచ్చినాయి, మీరెక్కడ పోతే నాకేంటి అని ఫ్యాక్టరీలో తయారైతున్న మద్యాన్ని ముందే తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గంలో తిప్పి ఇక్కడ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని తాగుబోతులు తయారు చేస్తుంది. బంగారు తెలంగాణ చేయమంటే తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మీ అందరూ అదే విధంగా పెద్దలు చెప్పిండ్రు, 2018లో నాకు రావాల్సిన టికెట్ ని అదరగొట్టి బెదరగొట్టి మా నాయకత్వం గొప్పదని చెప్పి తీసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఇక్కడున్న నా పార్టీ నా కార్యకర్తలందరూ మంచిగా ఉండాలని చెప్పి నేను కూడా సహకరించి ప్రచారం చేస్తే మేమేసిన ఓట్లను నోట్ల గడ్డకు తాకట్టు పెట్టి ఈ రోజు మా ఆత్మాభిమానం మీద ఒక పెద్ద దెబ్బ తీసి మళ్ళా ధర్మయుద్ధం అని చెప్పి ఇక్కడికి వస్తున్నావా? ఎవరినైతే మేమిక్కడ అర్హత లేకున్నా గాని గతసారి ఒక ఎంపీపీని మీ ఊరు నుంచి చేసినామో, ఈ మండలానికి అభివృద్ధి చేయలేదు కానీ కొనుగోలు కారాగారానికి అందరికంటే పెద్ద బ్రోకర్ గా మారి మర్రిగూడ మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులను కొనిపించే కాడుకొచ్చిండు. మీ అందరూ మీ గ్రామంలో ఉన్న ఆ నాయకుడు మీ గన్పడ్డప్పుడు ముందు ఆయన ఇక్కడికి ఏం చేసిండో అడగండి, ఆ తర్వాత మిగతా ప్రజా ప్రతినిధుల్ని కొన్న సంగతి అడగండి. మీ అందరూ ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి నాయకుల్ని ఈ రోజు అంట ఇచ్చి ఓటేస్తే రేపు ఇక్కడ మిగిలేది ఏముండదు. మనకు శిథిలాలు మిగిలినా గానీ మన మొహం చూసేటోడు ఉండడు, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడేటోడు ఉండడు. మీ అందరినీ వేదిక మీద నుంచి నేను ఒక్కటే అడుగుతున్నా, నేను మీకు కొత్తదాన్ని కాదు, మీ కండ్ల ముందు పుట్టి పెరిగిన బిడ్డనే, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డనే. నేను ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధిలో గత 20 సంవత్సరాల నుంచి అడుగులు అడుగేసుకుంటా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే జీవిస్తున్న దాన్ని. వ్యాపారాలు లేవు, ఇంకో వ్యాపకాలు లేవు, కేవలం ప్రజా అభివృద్ధి, నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కన్న కళల్ని సార్థకం చేయాలని చెప్పి కోరికతో మీ అందరి ముందు వచ్చిన బిడ్డని మీ ఇంటి బిడ్డని, మీ ఆఫ్ బిడ్డని మీరందరూ దీవించి ఈ 3వ తారీఖు జరిగే ఎన్నికలో ఒక్క ఓటు, ఎందుకంటే 2014లో ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు, 2018లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఒక్కసారి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మీ ఇంటి బిడ్డను, మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి. ఒక్క ఓటు వేసి శాసనసభకు పంపండి. ఇదే R&R ప్యాకేజ్ మీద, ఇదే అభివృద్ధి మీద నా గలం విప్పి అవసరమైతే ఇదే వీధుల మీద పోరాటానికైనా సిద్ధంగా ఉంటాను, మీతో పాటు ఉంటాను, మీ క్షేమం కోసం పోరాడతానని చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కేసీఆర్ గారు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, నీ కొడుకు, నీ అల్లుని కాన్సెన్సీ, నీ నియోజకవర్గం, మన మునుగోడు ప్రజలు మన మనుషులం కాదా? మనకు వద్దా రోడ్లు? మనకి ఇల్లు వద్దా? మనకు దవాఖాన్లు వద్దా? ఒక్కనాడు పోయి మీరు సిరిసిల్లకు పోయి, సిద్దిపేటకు పోయి చూసినారు, పెద్ద పెద్ద రోడ్లు, ఇండ్లు, దవాఖానా, చింతమాడకల ఇంటికో 10 లక్షలు, ఎర్రబెల్లి 2 పెట్టి ఇళ్ళు మనకి ఏమైనా వచ్చినాయా? మనకి నేను ఆయన ఏమి ఇవ్వకపోతే ఆ చేతులు ముడుకొని కూర్చోవాలన్నా, రాజీనామా చేసి రా నా కొడుకున్నా నా పబ్లిక్ దగ్గరికి రా అని తీసుకురావాలన్నా చెప్పరు. 3.5 ఏళ్ళు ఎదురు చూసినా నమ్ముకున్న ప్రజలకు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేదు. ఇంకో 18.5 ఎమ్మెల్యే ఉన్నా నేను చేసేది ఏముంది? ఏముంటది? ఏముండదు. ఆయన పెళ్లికో సాగుకో పిలిస్తే రావాలి, పోవాలి, ముఖం చూపించాలి. మీకు ఏమైనా ఇల్లు కట్టించేది ఉందా? నా చేతిలో పైసలు ఉన్నాయా? అధికారం ఉందా? మన ప్రభుత్వం ఉందా? లేదుగా. కానీ ఒక్కటి ఉంది, మీరిచ్చిన ఏదైతే ఉందో నాకు ఎమ్మెల్యే పదవి, అది నా చేతులు ఉంది. అది బ్రహ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం, అవునా కాదా? మీరిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని కేసీఆర్ పండుకున్న, పామోల పండుకున్న కేసీఆర్ కేసిన బ్రహ్మాస్త్రం వదిలిపెట్టిన, పామోల పండుకున్న కేసీఆర్ మీ కాళ్ళ కాడికి వచ్చేటట్టు చేసిన చేసిందా? మీరిచ్చిన పదవిని మీకోసం త్యాగం చేసిన 18 నెలల పదవిని నాకొద్దు, గెలిపించిన ప్రజలకు పదవిలో ఉండి న్యాయం చేయలేకపోతున్నా. మా మునుగోడును నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మునుగోడు ప్రజలు గెలిపించినోడు స్వార్థపరుడు కాదు, పిరికి బంద కాదు. ఈ మునుగోడు పౌరుషం ఏందో చూసుకో అని చెప్పి ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలినా ఉరికొచ్చిండు. ఒక్కడు వాళ్ళు ఇప్పుడు కౌరవ సైన్యం తీసుకుని వచ్చింది మొత్తం. ఊరికో ఎమ్మెల్యే, ఊరికో ఎంపీ, ఊరికో మంత్రి ఎందుకు వచ్చిండు? సందులు గొంగులు తిరుగుతురు కొడుకులు. ఎందుకు తిరుగుతురు? ఒక్క నిమిషం, ఎందుకు తిరుగుతురు? ఓట్ల కోసమా? అంతేనా? పైసలు ఇస్తామంటారట. 5 లక్షలు, 10 లక్షలు, 50,000. ఒక పెద్ద లీడర్కి అయితే 50 లక్షలు, ఇంకో ఆయనకు 2 కోట్లు అన్నారట, ఇంకో ఆయన 3 కోట్లు అంటారట. ఒకటే బతిలాడుతురట, ఒంగొంగి దండం పెడుతురట. మొన్న నామని జగన్నారాయణ KTR అన్నా రాన్న చూసిరా వీడియో, ఆడియో వీడియో. ఆయనకు KTR ఫోన్ చేసి నామని జగన్నాథ్ ఎక్స్ సర్పంచ్ని బతిలాడుతుండు, కాళ్ళ బేరానికి వచ్చిండు. రాన్నా మంచిగా చేసుకుందామన్నా, బాగా చేద్దామన్నా అన్నాడు. నేను అప్పుడే మరి అసెంబ్లీలో అడిగితేగా, KTR మన సిరిసిల్ల ఎట్లుంది, మా మునుగోలు ఎట్లుంది, మా మున్సిపాలిటీకి చంద్రుడికి ఇస్తావా లేదా పైసలు ఇస్తామని చెప్తావా? ఆనాడు సపోర్ట్ చేయలే. మరి ఇప్పుడేమో కాళ్ళ బేరానికి వచ్చినావు. అప్పుడే పైసలు ఇస్తే నీకు గతి పెట్టకపోగా? అప్పుడు నేను అడిగినప్పుడు పైసలు ఇస్తే నేను రాజీనామా చేద్దునా? ఇప్పుడు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి మీకంట బిర్యానీ పెడతారట, బీరు తాగిపిస్తారట, పెడుతురా? చికెన్ ఇస్తారట, మటన్ ఇస్తారట, ఇస్తురా? తాగిపిస్తురా? అయితే మీ ఊర్లో బొడ్రాయి పండుగ స్టార్ట్ అయిందా? 2 రోజులు బొడ్రాయి పండుగ అంటే 3 రోజులు ఉండాలి కదా. ఏది తీయ నా రాజీనామాతో 30 రోజులు అయిపోయిందా నీ బొడ్రాయి పండుగ? 3 రోజుల పండుగ 30 రోజులు అయిందా? ఇక మీరు చేసుకోరు, పండుగలు చేసుకోరు, పైసలు తీసుకోరు, ఏమైనా చేసుకోరు. కానీ ఒక్కటి మాత్రం అడుగురు, మా ఎమ్మెల్యే రాజీనామా చేసింది మా కోసం. మా మునుగోడు అంటే ఈరోజు తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం మునుగోడు అనేటట్టు చేసింది మా ఎమ్మెల్యే. ఆ విషయం చెప్పండి. మీరు కౌరవ సైన్యం. మీ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అడిగే ధైర్యం సత్తా ఆ ఎమ్మెల్యేలకుందా? కేసీఆర్ దగ్గర వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టేయలేరు, రోడ్లు వేయలేరు, డెవలప్మెంట్ చేయలేరు. కానీ ఒక నియోజకవర్గానికి అన్యాయం అయితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్యేని ఓడగొడతానికి వచ్చిరంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు! అంతేనా? ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి నేనే టికెట్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీలా ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలా నా ఎమ్మడి తిరుగుతుండే యువకుడు మంచోడని చెప్పి టికెట్ కావాలని గట్టిగా కొట్లాడినా ఆయన ఏం చేసాడు కాంగ్రెస్ పార్టీ మీద తెలిసి కేసీఆర్ టీఆర్ఎస్ కండవ కప్పుకున్నా అవునా అది అమ్ముడు పోవుడు అంటే అదే అమ్ముడు పోవుడు నన్ను అంటూ చూసినావు టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు అమ్ముడు పోయినావు నన్ను అంటారు కదా అమ్ముడు పోవుడు కొనుడు అంటే ఏంది పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ కు పైసలకు అమ్ముడు పోయిండు పోలేదా రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు ఓ బిడ్డ మా మునుగోడు గడ్డ పౌరుషాల గడ్డ అమ్ముడు పోడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనమైంది కాంగ్రెస్ పార్టీ నువ్వు చంపలేవు కదా ఒక ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపితే పులి లాంటి బీజేపీ పార్టీ వస్తుంది నేను నిండుతాయి నిన్నలా నేను ఈ పార్టీలో కలిసి బీజేపీ కండవ కప్పుకున్నా తప్పు చేసిన ఎవరన్నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఓట్లు ఏమైనా అడతానికి వస్తాడా అంత ధైర్యం ఉంటుందా నేను రాజీనామా చేసి ఫస్ట్ ఏం చేసినా ఈ దొంగల్లాగా 12 మంది పోయినట్టు పోలే ఫస్ట్ నా పార్టీకి రాజీనామా చేసిన నా పదవికి రాజీనామా చేసిన మళ్ళీ దొంగ సాటుగా కప్పుకోలే నా మునుగోడు గడ్డ మీద 2 లక్షల మంది సమక్షంలో ఢిల్లీ నుంచి అమిత్ షాను పిలిపించి ఇక్కడ కప్పుకున్నా అవునా కదా మరి నేను నా నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేను ఈ దుర్మార్గం పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ నియంత పాలన పోవాలి మరి ఆ పాలన పోవాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టొచ్చు మరి పోవాలనవద్దా